ది కేరళ స్టోరీ మూవీ రివ్యూ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం ఇక కథలోకి వెళ్తే కేరళలోని కాసర్గఢ్లోని నర్సింగ్ కాలేజీలో షాలని ఉన్ని అంటే అదా శర్మ నిమ్మ గీతాంజలి చదువుకునే స్టూడెంట్స్ ఆసిఫాతో కలిసి హాస్టల్లో రూమ్ షేర్ చేసుకుంటారు ఐఎస్ఐఎస్లో అండర్ కవర్గా పనిచేసే ఆసిఫా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చే మిషన్లో పనిచేస్తుంటుంది తన మిషన్లో భాగంగా ఇద్దరు ముస్లిం అబ్బాయిలను రంగంలోకి దించి గీతాంజలి షాల్నితో లవ్ జిహాద్ ఉచ్చులోకి దించుతుంది రమీజ్ అనే అబ్బాయి ప్రేమలో పడిన షాల్ని గర్భవతి అవుతుంది పెళ్లి చేసుకోమని రమీజ్ను అడిగితే ఇస్లాం మతంలోకి మారితే వివాహం చేసుకుంటానని చెబుతాడు దాంతో చేసేదేమీ లేక రమీజ్ను పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో అరెస్ట్ అవుతుంది ఇక ది కేరళ స్టోరీ మూవీలో ట్విస్ట్ ట్విస్ట్లేంటూ ఇప్పుడు మనం చూద్దాం అమ్మాయిలను ఇస్లాం మతంలోకి మార్చడానికి ఆసిఫా ఎలాంటి వ్యూహాలు అమలు చేసింది ఆసిఫా ఉచ్చులో షాల్ని ఎలా పడింది పెళ్లి కాకుండా గర్భవతి అయిన షాల్ని ఎలాంటి మానసిక సంఘర్షణకు గురైంది ఇస్లాం మతంలోకి మారాలని ప్రియోడ్ కండిషన్ పెట్టిన సమయంలో షాల్ని పడిన మానసిక సంఘర్షణ ఏమిటి ఆఫ్ఘనిస్తాన్లో అరెస్ట్ అయిన తర్వాత షాల్ని అలియాస్ ఫాతిమాబా ఎదుర్కొనే సమస్యలేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ది కేరళ స్టోరీ సినిమా కథ మూవీ ఎలా సాగిందంటే ఫాతిమా బాగా మారిన షాల్ని ఆఫ్ఘనిస్తాన్లో ఎదురైన చేదు అనుభవాలను తన ఇద్దరు స్నేహితులు నిమా గీతాంజలికి చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్లో కథ సాగుతుంది స్థానిక రాజకీయ పరిస్థితులు రాజకీయ నేతల తీరు సినిమాటిక్గా అనిపించినప్పటికీ మంచి ఎమోషన్స్ పండించాయనే చెప్పవచ్చు కథకు డైరెక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒక ఎజెండా ప్రకారం ఈ సినిమాను రూపొందించారనే విషయం స్పష్టమవుతుంది ఇస్లాం ఇస్లాంలోకి మతమార్పిడి కమ్యూనిజం హిందూ క్రిస్టియన్ అంశాలు అనేక రాజకీయ కోణాలను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఇంకా అదా శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే షాల్నీగా ఫాతిమాగా రెండు వేరియేషన్స్ ఉన్న అమ్మాయి పాత్రలో అదా శర్మ అద్భుతంగా నటించింది తన పర్ఫార్మెన్స్తో పాత్రలో ఉండే కష్టాల ద్వారా ప్రేక్షకుణ్ణి భావోద్వేగానికి గురి చేస్తుంది మలయాళియాసలో హిందీ మాట్లాడే తీరులో తన పాత్రను బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో అదా శర్మ సఫలమైంది ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న అదా శర్మను చూస్తే ఫాతిమాగా మారింది ఆమెనా అనే ఫీలింగ్ని కలిగిస్తుంది ఇక ఇతర పాత్రల్లో నటించిన వారు ఎవరెవరంటే నిమగా యోగిత గీతాంజలిగా సిద్ధి ఆసిఫాగా సోనియా తమ పాత్రల పరిధి మేరకు రాణించారు షాలిణికి సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఉన్నప్పటికీ తన పాత్రల్లో ఒదిగిపోయారు దేవదర్శిని ప్రణవ్ ప్రణయ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు మిగతా పాత్రల్లో నటించిన వారు తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ది కేరళ స్టోరీ సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయి అంటే ఈ చిత్రంలో మ్యూజిక్ విభాగం మంచి మార్కులు కొట్టేసింది వీరేష్ బిసాక్ జ్యోతి కథ డిమాండ్ మేరకు మంచి సంగీతాన్ని అందించారు అఫ్ఘాన్ ఎపిసోడ్ కు సంబంధించిన సీన్లను భారీగా మ్యూజిక్ ఎలివేట్ చేసింది ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలానే పని ఉందనిపించింది సంజయ్ శర్మ ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది క్రియేటివ్ డైరెక్టర్గా వ్యవహరించిన విపుల్ లాల్ షా అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఫైనల్గా ది కేరళ స్టోరీ గురించి లవ్ జిహాద్ అంశాన్ని బేస్ చేసుకొని అనేక రాజకీయ ఉద్దేశాలు కొన్ని పార్టీలను టార్గెట్ చేసుకొని మరో పార్టీ రూపొందించిన ఎజెండాగా ది కేరళ స్టోరీ కనిపిస్తుంది రాబోయే ఎన్నికలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ సినిమా రూపొందించారనే విషయం స్పష్టమవుతుంది కానీ వాస్తవంగా మత మార్పుడుతో హిందూ అమ్మాయిలను ఇస్లాం మతంలోకి మార్చే కుట్రను ఎవరు ఆమోదించారు హిందుత్వవాదులు ఈ సినిమాను ఆదరించడానికి లౌకికవాదులు వ్యతిరేకించడానికి అనేక కారణాలు ఉంటాయి సగటు ప్రేక్షకుడు ఎలాంటి ఎజెండాలు పట్టించుకోకుండా చూస్తే మంచి అనుభూతిని కలిగిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి